మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు నూతన రేషన్ కార్డులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని లబ్ధిదారులకు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు తమ చేతుల మీదుగా 57 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను, 77 మందికి నూతన రేషన్ కార్డులను, ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గత ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ స్వప్న వెంకటేష్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, వైస్ ఎంపీపీలు విఠల్ రెడ్డి, శరణ్య భాస్కర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ మరియు ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఇవ్వలేదని కాదు. ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు ఇస్తే అది ఒక మంచికి 20 కిలోల బియ్యం ఇచ్చేది, మ్యాక్సిమం ఇస్తే 20 కిలోలు, అంటే ఒక మనిషికి 4 కిలోలు చొప్పున లెక్క పెడితే ఆ ఇంట్లో 10 మంది ఉండని 20 మంది ఎంతన్నా మంది ఉండని, 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం ఎక్కడ ఇవ్వకపోదురు. అప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఒక మనిషికి 6 కిలోలు ఇద్దరు, 4 కిలోలు సరిపోవు, ఇంట్లో 5 మంది ఉండని, 10 మంది ఉండని, ఎంతమంది అని ఉండని, వాళ్ళు ఏ కులం లేదు ఏం లేదు ఎవరు అనగాలి, ఒక్కొక్కరికి 6 కిలోలు, మరి జుట్టుకు 6 కిలోల బియ్యం లెక్క మరి ఇప్పించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అన్ని రాష్ట్రాలలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశంలో, మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రేషన్ కార్డు మీద మరి అన్లిమిట్గా ఇంట్లో 10 మంది ఉంటే వికలాంగులకు 2016 రూపాయలు, అలాగే రైతులకు రైతు బీమా, రైతు బంధు, అలాగే ఇరవై నాలుగు గంటల కరెంటు, అలాగే రైతు వేదికలు, ఒంటరి మహిళల కోసం తాగునీళ్ళు, ఇంటింటికి తాగునీళ్ళు, అలాగే పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చప్పట్లతో ధన్యవాదం తెలియజేస్తున్నాము.